తెలంగాణ ఎన్నికల్లో కారు జోరు పెరిగింది. మొత్తం 119 స్థానాల్లో 88 చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. గత ఎన్నికల కంటే 25 స్థానాలను అదనంగా పొందింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తప్ప మిగిలిన చోట్ల గులాబీ పార్టీ హవా చూపింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 స్థానాల్లో టీఆర్ఎస్ 9 చోట్ల, ఒక చోట కాంగ్రెస్ విజయం సాధించాయి. ఆసిఫాబాద్లో కాంగ్రెస్ విజయం సొంతం చేసుకోగా సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఖానాపూర్, ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ముథోల్లో టీఆర్ఎస్ గెలుపొందింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 స్థానాల్లో 8 చోట్ల టీఆర్ఎస్, ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించాయి. ఎల్లారెడ్డి స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఆర్మూర్, బోధన్, జుక్కల్, బాన్సువాడ, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండలో కారు జోరు చూపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాలకు గాను 11 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోగా కాంగ్రెస్ ఒక స్థానంలో, ఫార్వర్డ్ బ్లాక్ ఒకచోట గెలుపొందాయి. మంతనిలో కాంగ్రెస్, రామగుండంలో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు విజయం సాధించారు. కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, పెద్దపల్లి, కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానుకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్ ను టీఆర్ఎస్ దక్కించుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 స్థానాల్లో 9 టీఆర్ఎస్ కు, 1 కాంగ్రెస్ కు దక్కింది. సంగారెడ్డి హస్తం పార్టీ వశమవగా సిద్దిపేట్, మెదక్, నారాయణ్ ఖేడ్, ఆందోళ్, నర్సాపూర్, జహీరాబాద్, పటాన్చెరు, దుబ్బాక, గజ్వేల్ టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను తీసుకుంటే ఇక్కడి 14 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ 11 చోట్ల, కాంగ్రెస్ 3 చోట్ల విజయం సాధించాయి. మహేశ్వరం, ఎల్బీనగర్, తాండూరులో కాంగ్రెస్ గెలుపొందింది. మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కుకట్పల్లి, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్ స్థానాలను టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఇక హైదరాబాద్ జిల్లాలో గతంతో పోలిస్తే టీఆర్ఎస్ స్థానాలు పెరిగాయి. మొత్తం 15 స్థానాల్లో టీఆర్ఎస్ 7, ఎంఐఎం 7, బీజేపీ 1 స్థానాన్ని దక్కించుకున్నాయి. గోషామహల్లో బీజేపీ, మలక్పేట్, నాంపల్లి, కార్వాన్, చార్మినార్, చాంద్రాయనగుట్ట, యాకత్పుర, బహదూర్పురాలో ఎంఐఎం విజయం సాధించింది. ముషీరాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ విజయ జెండా ఎగురవేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 13 స్థానాలను టీఆర్ఎస్, 1 స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. కొల్లాపూర్ హస్తం వశమవగా కొడంగల్, నారాయణపేట్, మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, వనపర్తి, గద్వాల్, ఆలంపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట్, కల్వకుర్తి, షాద్నగర్ స్థానాలను టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 స్థానాల్లో 9 టీఆర్ఎస్, 3 కాంగ్రెస్ దక్కించుకున్నాయి. ఇందులో హుజూర్నగర్, నెకరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, తుంగతుర్తి, ఆలేరులో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 టీఆర్ఎస్ కు, 2 కాంగ్రెస్ కు దక్కాయి. భూపాలపల్లి, ములుగులో హస్తం గెలుపొందింది. జనగామ, స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, పరకాల, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేటలో టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురవేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం టీఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు రాలేదు. ఇక్కడి 10 నియోజకవర్గాల్లో కేవలం ఖమ్మం స్థానాన్ని మాత్రమే గులాబీ పార్టీ సొంతం చేసుకుంది. వైరాలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించగా సత్తుపల్లి, అశ్వారావుపేటలో టీడీపీ గెలిచింది. ఇక పినపాక, ఇల్లందు, పాలేరు, మధిర, కొత్తగూడెం, భద్రాచలంలో కాంగ్రెస్ గెలుపొందింది.